CM Chandrababu Camp Karyalayam Praram Botswam Marosari Vaida Parindi. Nijaniki Mukhyamantriga Pramana Swikaran Chesna Rojane, Bejawadalo Camp Karyalayam Airport Cheskuni, Nelalo Mudu Rosala Patu, Ikadunche Parana Sagutundana Chandrababu Matalu, Sauchirvaina Yentavarku Karyarupan Dalchledu. Asalu Camp Karyalayaniki Sambandhinchi, CM Champer Minaha, Migrina Panulani, Asampurtigane Undetanto, Inka Yentakalam Partundanadi, Teliani Parasit Nelakundi. Vijayawada lo CM camp karyalayam prarambhaniki sambandhinchi vignalu vedadam ledu. Modata June 2 na anukunna, tarvata danini 6va tedhiki marcharu. Rajadhaniki bhoomi pooja chesina anantaram CM Chandrababu dampatulu camp karyalayanni prarambhinchalsi undi. Aite anivarya karanalato ippudu adi vaida padindi. Deentho ee nela 8va tedina prarambhotsavam untundantunnaru mantrulu. మరోవైపు సీఎం క్యాంప్ కార్యాలయం పనులు సైతం ఇంకా పూర్తిగా కాలేదు. కేవలం సీఎం ఛాంబర్ మాత్రమే పూర్తయింది. అది కూడా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ ముఖ్యమంత్రి కూర్చునే ఛాంబర్ని మాత్రం అతి కష్టం మీద పూర్తి చేయించగలిగారు. కానీ సీఎం పేషి, మీటింగ్ హాల్, విజిటర్స్ వెయిటింగ్ రూమ్, చీఫ్ సెక్రటరీ ఛాంబర్, ముఖ్య కమిషనర్లు, అధికారుల ఛాంబర్లు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇలా చాలా పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్న జూన్ 8న మరోసారి ముహూర్తం నిర్ణయించేశారు. అంతేకాదు, గతంలో బెజవాడ క్యాంపు కార్యాలయం నుంచి 3 రోజులు పాలన ఉంటుందని చెప్పగా ఈసారి 5 రోజుల పాటు బాబు ఉంటారని చెప్తున్నారు. రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం పనులని సీఎం ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారని అంటున్నారు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం కూడా ఈ నెల 8వ తారీఖుకి తేదీ నిర్ణయించబడింది. సమయాన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయం మళ్ళీ తెలియజేస్తుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు 3 రోజులు వెచ్చించే సమయాన్ని రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోనే ఇక్కడే 5 రోజులు ఉండి ఇటు రాజధాని నిర్మాణ పనులు, అటు పోలవరం పనులు, ప్రజా సంక్షేమం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున ప్రజల ఆశీర్వాదంతో చేయాలని ఓ సంకల్పాన్ని ఆయన తీసుకున్నారు. ఇక సీఎం క్యాంపు కార్యాలయం పూర్తి స్థాయిలో ప్రారంభమైతే తాము కూడా ఇక్కడికే వచ్చేస్తామంటున్నారు చంద్రబాబు మంత్రివర్గ సహచరులు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే సీఎం క్యాంప్ కార్యాలయం మొత్తం పూర్తి స్థాయిలో రెడీ కావడానికి మరికొంత సమయం పట్టేలాగే కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.